బెల్లంలో ఇది కలిపి ఆవుకి పెడితే మీ అప్పులు బాధలు అన్నీ తీరిపోయి మీ ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీ జాతకం మారి కోటీశ్వరులు అవ్వడం ఖాయం మీకున్న అప్పుల బాధలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులు అవుతారు ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో కష్టాలు పడుతున్న వారు మీ ఇంటి దగ్గరలోని ఆవుకి ఇప్పుడు మనం చెప్పుకోపోయేది కాని తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఆవుని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తాం ఎవరైతే మీ ఇంటి దగ్గరలోని ఆవుకి ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇప్పుడు మనం చెప్పుకోపోయేది కానీ తినిపిస్తే మీకున్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది మరి ఆవుకి ఏమి తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాత పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాత పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరక యాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తరువాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అనే పేరు పెట్టారు పెరిగి పెద్దైన ఆ రాకుమారునికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి అతడి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలు చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు యోగక్షేమ పరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహార అన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి రెండు కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసింది అన్నాడు తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణాల ఫలితమేనని జగదాంబ అయిన అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి శివుని అర్థాంగి పార్వతీదేవి శాపవశాత్తు మానవ కన్యగా నిదానం పాడులో జన్మించినట్లు స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది కైలాసంలో శివపార్వతులు ప్రథమ గణాలు నాట్యం చేస్తూ ఉండగా తిలకించి వినోదిస్తున్నారు శిలాదుని కుమారుడు నందీశ్వరుడు కూడా ప్రథమ గణాలతో కలిసి నాట్యం చేయడాన్ని చూసిన పార్వతీదేవి ఫక్కున నవ్వింది ఇది చూచిన నందీశ్వరుని తండ్రి శిలాదుడు ఆగ్రహించి నీవు ఇందుకు ప్రతిఫలంగా భూలోకంలో మానవ కన్యగా జీవించి రజస్వల కాకుండానే గర్భవతి అయి
నీలాప నిందలు మోస్తావు. నీ గర్భాన నా కుమారుడే పిండంగా ఎదుగుతాడు. ఇది అవమానంగా తలచిన ఈ సోదరులే నిన్ను అగ్నికి ఆహుతి చేస్తారు అని ఘోర శాపం ఇచ్చాడు. శిలాదుని శాపం ప్రకారం నిదానం పాటి అమ్మవారు శ్రీలక్ష్మి అనే పేరుతో యాగంటి రామయ్య, సుగుణమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించింది. ఒకనాడు ఆంబోతు గోశాలలోకి వచ్చి ఆమె పూజించే కామధేనువుతో బలవంతంగా క్రీడించి వెళ్ళింది. అనంతరం శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి కామధేనువు పంచకాన్ని యథావిధిగా సేవించింది. దీనితో ఆంబోతు వీర్యకణాలు శ్రీలక్ష్మి గర్భాన ప్రవేశించి పిండముగా ఎదగటం ప్రారంభించింది. అప్పటికి 12 సంవత్సరాలు కూడా నిండని శ్రీలక్ష్మి రజస్వల కాకపోయినప్పటికీ ఆమె గర్భం రోజు రోజుకి పెరగడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి గర్భ విషయం ఆ నోటా ఈ నోటా పడి తల్లిదండ్రులకు చేరింది. శ్రీలక్ష్మి అన్నలు నలుగురు తమ సోదరి తెచ్చిన అపకీర్తి తుడిచేసుకోవాలని భావించిన అన్నలు ఒక పథకం పన్నారు. తల్లిదండ్రులు ఊళ్ళో లేని సమయం చూసి నలుగురు సోదరులు శ్రీలక్ష్మి వద్దకు వెళ్లి, అమ్మా ఈరోజు పొలం వెళ్తున్నాం, నీవు మాకు సద్ది అన్నం తీసుకుని రా అని నమ్మకంగా చెప్పి పొలం వెళ్లారు. అనంతరం శ్రీలక్ష్మి సద్ది అన్నంతో పొలంలోకి అన్నల వద్దకు వచ్చింది. పత్తికట్ట వామి వేస్తున్న నలుగురు సోదరులు శ్రీలక్ష్మితో, మేము పత్తికట్ట అందిస్తుంటాం, నీవు పైకి ఎక్కి తొక్కమనగా శ్రీలక్ష్మి వామి ఎక్కగాని అన్నలు నలుగురు నలువైపులా పత్తికట్ట వామికి నిప్పంటించారు. దీంతో శ్రీలక్ష్మి మంటల్లో చిక్కి అగ్నికి ఆహుతవుతూ అక్కడే మేస్తున్న మేకలను రక్షించమని ప్రార్థించింది. అయితే అందులోని ఒక మేక మరక శ్రీలక్ష్మిని దూషిస్తూ, నీవు ఎలాంటి పాడు పని చేయకపోతే ఇలా నీ అన్నలు ఎందుకు శిక్షిస్తారు, కాబట్టి నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని కఠినంగా పలికింది. దీంతో శ్రీలక్ష్మి ఉగ్రురాలై, ఓసి జంతువుల్లోకెల్లా పిరికి దానవు, నా శక్తి ఏమిటో గ్రహింపక నన్ను దూషించితివి. ఇదే కొండ ప్రాంతాన మహాశక్తినై వెలసి నీ రుధిర పానము చేయకపోతే నేను శ్రీలక్ష్మిని కాను అని శపథం చేసింది. ఆమె శపథం ప్రకారం భక్తులు ప్రతి ఆదివారం ఇక్కడ మేక మరకలను బలివ్వటం ఆనవాయితీగా వస్తుంది. అగ్నికి ఆహుతైన శ్రీలక్ష్మి అదే రోజు అగ్నిగుండం నుంచి ప్రత్యక్షమై గ్రామ ప్రజలతో మాట్లాడింది. నన్ను మలమలమండే ఎండలో అగ్నికి ఆహుతి చేశారు, అందువలన నన్ను దర్శించువారు ఎండలో ఉండి దర్శించవలెను. నా పేరిట గుడి కాని విగ్రహం కాని ప్రతిష్ఠించరాదని ఆదేశించింది. అందువలనే నిదానం పాటి అమ్మవారికి ఈనాటికి కూడా గుడి కాని శిల కాని ఏర్పాటు చేయలేదు. అమ్మవారు అగ్నికి ఆహుతైన ప్రదేశంలో భూగర్భంలో బంగారు శిలగా వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకి బెల్లంలో మినప్పిండి కలిపి తినిపిస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలానే ఎవరైతే ఆవుకి నానపెట్టిన బొబ్బర్లు కందులు తినిపిస్తారో వాళ్ళకి ధనాభివృద్ధి కలుగుతుంది, వాళ్ళకి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలానే ఆవుకి గోధుమలు కానీ తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. బియ్యం పిండిని బెల్లాన్ని కలిపి తినిపిస్తే మానసిక ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలానే మినుములు కాని ఆవుకి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. బంగాళదుంపని కాని ఆవుకి ఉడకపెట్టి తినిపిస్తే మీ ఇంటికి సంబంధించిన నరఘోష, నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలానే క్యారెట్లు కానీ ఉడకపెట్టి ఆవుకి తినిపిస్తే మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది చూస్తారు. దోసకాయలని ఆవుకి తినిపిస్తే మీకున్న శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలానే వంకాయలు ఆవుకి తినిపిస్తే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అరటిపళ్ళు ఆవుకి తినిపిస్తే ఉన్నత పదవి లభిస్తుంది. బెండకాయలు ఆవుకి తినిపిస్తే మనోస్థైర్యం కలుగుతుంది. దొండకాయలు ఆవుకి తినిపిస్తే మానసిక ప్రశాంతత, ధనాభివృద్ధి కలుగుతుంది. అలానే బెల్లాన్ని జొన్న పిండిని కలిపి ఆవుకు తినిపిస్తే పిల్లలకు తెలివితేటలు పెరగడమే కాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాలను పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.